సీఎం రమేష్కు అనకాపల్లిలో ఊహించని కష్టం. ఎక్కడో 10 జిల్లాలు దాటి మరెక్కడా సీటు లేనట్లుగా వచ్చిపడ్డారు. దిగుమతి సరుకు అని సొంత పార్టీతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయ నేతలు, స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. సీఎం రమేష్ అనే రాజకీయ నేత సొంత జిల్లా కడప. ఆ కడపకు అనకాపల్లికి లింక్ ఏంటంటే ఏమీ లేదు. ఎక్కడ అనకాపల్లి, మరెక్కడ కడప. ఉమ్మడి కడప జిల్లాలో ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, అక్కడ పోటీ చేయవచ్చు కదా. మరి ఈ వైపునకు రావడం ఏంటి అంటే ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకంగా ఉంటారని, వారు ఎవరినైనా ఓటేసి గెలిపిస్తారనే నమ్మకంతోనే అని సెటైర్లు వేస్తున్నారు. విశాఖ టికెట్ అడిగాను అని సీఎం రమేష్ అన్నప్పుడే ఆయన చూపు ఇటువైపు ఉందని అనుకున్నారు. ఇప్పుడు విశాఖ సీటు పోయింది, ఆ ప్లేస్లో అనకాపల్లి సీటు వచ్చింది. అనకాపల్లి రాజకీయ చరిత్ర చూస్తే ఎప్పుడూ పక్కా లోకల్నే గెలిపించారు తప్ప బయట వారికి తావులేదని అంటున్నారు. ఇప్పటికీ 15 ఏళ్ల క్రితం 2009లో జరిగిన ఎంపీ ఎన్నికలలో సినీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అలాగే ఒక దినపత్రిక యజమాని కూడా అనకాపల్లిలో పోటీ చేస్తే పక్కా లోకల్ అయిన సబ్బం హరిని జనాలు గెలిపించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా సీఎం రమేష్ మీద పోటీ చేసేది పక్కా లోకలే అని అంటున్నారు. అనకాపల్లి స్వరూప స్వభావాలు తెలియవు, భౌగోళిక పరిస్థితులు తెలియవని 2009 ఎన్నికలలో ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ప్రచారంతోనే బిగ్ షాట్స్ ఓడిపోయారని ఫ్లాష్ బ్యాక్ని తలుచుకుంటున్నారు. ఈ సమయంలో అందరి చూపు వైసీపీ ఎంపిక చేయబోయే అభ్యర్థి మీద పడుతోంది. వైసీపీ స్థానికుడిని, బలమైన బీసీ నేతను చూసి మరీ ఎంపిక చేస్తుందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎం రమేష్ ఓసీ వెలమ, అయితే బూడి బీసీ వెలమ అని అంటున్నారు. ఆయనే సరైన అభ్యర్థిగా ఉంటారని అంటున్నారు. ఆయన కాకపోతే మాత్రం వేరే సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తారని అంటున్నారు. ఏది ఏమైనా అనకాపల్లిలో ఈసారి ఎంపీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.